టీడీపీ ఈసారి వైఎస్ జగన్ కి పోటీగా సంక్షేమంలో సూపర్ సిక్స్ పేరుతో పథకాన్ని ప్రకటించింది. అందులో మహిళా ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తూ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఈ ఉగాది నాడే వైఎస్ జగన్ తన మేనిఫెస్టోని ప్రకటిస్తానని చెప్పినా ఇంకా ఖరారు కాలేదు. 10 రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్ర సమయంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రైతు రుణమాఫీ గురించి ప్రధానంగా డిమాండ్ వస్తోంది. చిట్టీల ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మెజార్టీ అభిప్రాయం రైతు రుణమాఫీ కోరుతున్నట్టు పార్టీ నేతల సమాచారం. దీంతో తొలుత రుణమాఫీ పైన ఏపీ సీఎం వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేయకపోయినా ప్రస్తుతం వస్తున్న ప్రజాభిప్రాయం మేరకు ప్రజల డిమాండ్ మేరకు వైఎస్ జగన్ దీనిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రుణమాఫీ అంశాన్ని మేనిఫెస్టోలో పేర్కొంటే విజయం తప్పక ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి గత ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే రుణమాఫీ చేశారు. ఈసారి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే హామీలు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్స్ ని 3,000 నుంచి దశల వారీగా 4,000కు పెంచేలా హామీ ఉంటుందని చెప్తున్నారు. వైఎస్ జగన్ రైతు రుణమాఫీ ప్రకటన చేస్తే టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై బ్రహ్మాస్త్రంగా మారుతుంది అనే అంచనాలు వైఎస్ఆర్సీపీలో వ్యక్తమవుతున్నాయి. దీంతో వైఎస్ జగన్ ప్రకటించే మేనిఫెస్టో పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.